హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపు లేని ప్రేక్షకులందరికీ సుస్వాగతం. భారతదేశంలో ఎవరికైనా న్యాయం జరగలేదు, ఒక కోర్టులో అంటే చిట్ట చివరే మనకి సుప్రీంకోర్టే. సుప్రీం అంటే ఇక దాని తర్వాత ఎవరు లేరు అని దాని అర్థం. కాబట్టి ఆ కోర్టు పేరు ముందు ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అంటారు, అంటే గౌరవనీయమైనటువంటి ఆ గౌరవనీయమైనటువంటి అనే పదం అనేది చాలా గొప్పది. అది అందరికీ వాడరు, అన్ని సంస్థలకి వాడరు. అది వాడుతున్నారు అంటే ఆ సంస్థ యొక్క విలువలు మరియు ఆ సంస్థ యొక్క పనితీరు, ఆ సంస్థ చెప్పేటువంటి మాటలు అవన్నీ కూడా ఎంతో గౌరవప్రదంగా ఉండాలి. పేరులో మాత్రమే గౌరవనీయమైన అని పెట్టుకొని చెప్పే మాటల్లో చేసే పనుల్లో ఆ గౌరవానికి తగ్గట్టుగా పనులు కనుక చేయకపోతే ప్రజలకు ఆ సంస్థ మీద మరియు ఆ సంస్థ చెప్పేటువంటి మాటల మీద ఇచ్చే తీర్పుల మీద గౌరవం పోతుంది. అప్పుడు పేరులో గౌరవనీయమైన అని పెట్టుకొని కూడా ఉపయోగం లేకుండా పోతుంది. ఇప్పుడు ఈరోజు నిన్న ద ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చదివిన తర్వాత ఆ ఆనర్ అనేదే ఇంకా పోయింది, దానికే విలువ లేకుండా పోయింది. ఈ వెంటనే సుప్రీంకోర్టు ఈ తీర్పు సరైందా కాదా అని మరొకసారి విశ్లేషించి ఒకసారి తిరిగి పునఃపరిశీలించి మళ్ళీ ఆలోచించి దాన్ని కొంచెం సరిచేసి ప్రజలకు న్యాయం జరిగేలా, ప్రజలకు మీ మీద ఇంకా గౌరవం పెంపొందేలా మీరు ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. నాకు మీరిచ్చిన తీర్పు మీద కొన్ని చిన్న చిన్న సందేహాలు, ప్రశ్నలు ఉన్నాయండి. అంతే, ఆ ప్రశ్నలు ఒకసారి మీరు కూడా, మీరు ప్రేక్షకులు, ప్రజలు కూడా తెలుసుకుంటే మనకి విషయం తెలుస్తుంది. నేను అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనకి రాజ్యాంగం అందించింది. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ కేవలం మైనారిటీ అల్పసంఖ్యాకుల వర్గానికి మాత్రమే వర్తిస్తుంది, హిందువులకు ఇది వర్తించదు అని రాజ్యాంగంలో మీరు కొత్త ఆర్టికల్ కనుక రాసేసినట్లయితే ఇంకా మేము ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్నించాం, మీరు ఇష్టం వచ్చిన తీర్పులు ఇచ్చుకోండి, హిందువులకి ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కు కూడా లేదని మీరు రాజ్యాంగంలో రాసేయచ్చు కదా. ఇలా రకరకాల తంటాలు పడి రకరకాల కారణాలు చూపించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పడం ఎందుకు? అవతల ఒక సామాన్య హిందూ, అతని మీద ఆల్రెడీ ఒక కేసు ఫైల్ చేసి మైనారిటీ అల్పసంఖ్యాకులు అన్యాయంగా అతన్ని లాఠీలతో కొట్టించి నానా హింస పెట్టిన తర్వాత సోకాళ్ళు హిందూ సంస్థలు ఏవి కూడా అతని యొక్క మద్దతుకి, అతని యొక్క రక్షణ కోసం ఏ చిన్న పని చేయలేదు. కోర్టుకి పోలేదు, పోలీస్ స్టేషన్కి పోలేదు. ఇక అతను నాకెందుకని వచ్చేస్తే అప్పటికి కూడా అతన్ని వదిలిపెట్టకుండా అతన్ని తల తీసేశారు కొంతమంది ఉన్మాదులు. అసలు ఈ సంఘటన కంటే మీరు చెప్పిన మాటలే ప్రజలకి బాధ కలిగిస్తూ ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి. భారతదేశంలో ఉండేవాళ్ళు ఖండించలేదు, కానీ భారతదేశంలో ఉండేవాళ్ళు దాన్ని సమర్థిస్తున్నారు. అది మామూలు మనుషులు చేస్తే నేను పెద్ద బాధపడను, కానీ ఇంకా దేశం మొత్తానికి మార్గదర్శకం చెప్పి నీతి చెప్పాల్సినటువంటి, న్యాయం చెప్పాల్సినటువంటి కొన్ని సంస్థలు ఈ పని చేస్తున్నాయి. దీన్ని చూస్తే కంచే చేను మేస్తే అనే సామెత నాకు గుర్తొస్తుంది. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, కోర్టు చెప్పి ఆమె గురించి చెప్పింది ఏమిటి అంటే, నుపుర్ శర్మ ఈ సింగిల్ హ్యాండెడ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద కంట్రీ. అంటే భారతదేశంలో ఆ కన్హయ్య లాల్ అనే వ్యక్తి హత్యకు గురవడానికి నుపుర్ శర్మ గారు చేసినటువంటి వ్యాఖ్యలే కారణము, మరియు భారతదేశంలో జరిగినటువంటి అల్లర్లన్నింటికీ కూడా నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలే కారణము అని అనడం ఎంతవరకు సమంజసం? ఇది ఒక తెలివి తక్కువ మనిషి అంటే నేను ఏమి పట్టించుకోను, కానీ ఇంత చదువు చదివి అంతా ఏదో చెప్తారు. చదువుకోకముందు పెసలు పెసలు, చదువుకున్న తర్వాత పిసలు పిసలు అన్నాడంట. అలాగుంది మీరు చెప్పేది. ఏమీ తెలియనటువంటి ఒక ఏమీ చదువుకొని ఒక సాధారణ వ్యక్తి కూడా ఈ విషయంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పగలడు. సరే, మీరేదో పెద్ద చదువుకున్నారు, పెద్ద బిఏలు ఎల్ఎల్బీలు వెలగబెట్టారు, పెద్ద లాయర్లు అయిపోయారు, ప్రజలకి ఏది రైటో ఏది రాంగో చెప్పేంత ఉన్నత స్థాయికి వెళ్ళారు అనుకుందామా?
మీ తలదన్నే చదువులు చదివి మీకంటే ఎక్కువ చట్టాలు చేసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు భారతదేశంతో సంబంధం లేకుండా ఆర్ఎస్ఎస్ బీజేపీ వంటి సంస్థలతో పొత్తు పెట్టుకోకుండా పాశ్చాత్య దేశాల్లో ఉన్నవాళ్ళే ఏమన్నారో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద డచ్ లా మేకర్ చట్టాలను తయారు చేసేవాళ్ళు కోర్టులో జడ్జిలతో సమానము ఇంకా అంతకంటే ఎక్కువ కూడా జడ్జిలు తీర్పులే ఇస్తారు లా మేకర్స్ చట్టాలు తయారు చేస్తారు డచ్ దేశంలో ఉన్న లా మేకర్ చూసుకోండి డచ్ దేశం అక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్రాంచ్లు లేవు డచ్ లా మేకర్ గ్రేట్ బిల్డర్ సపోర్ట్స్ నుపుర్ శర్మ ఎట్ అగైన్ ఆల్రెడీ అంతకుముందు ఎప్పుడైతే కన్హారాయలాల్ని హత్య చేశారో అప్పుడే డచ్లో ఉన్నటువంటి ఈ లా మేకర్ నుపుర్ శర్మ చేసినటువంటి ఆ వ్యాఖ్యల వల్ల ఇది జరగలేదు ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక తీవ్రవాద కుట్ర నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు దీనికి సంబంధం లేదు నుపుర్ శర్మ నేను సమర్థిస్తున్నాను ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క భారతీయుడు కూడా సమర్థించాలి అని చెప్పారు మళ్ళీ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వివాదాస్పద వ్యాఖ్యల్ని భారతదేశంలో ఉండే వాళ్ళెవరూ ధైర్యం చేసి ఎక్కువగా ఖండించలేదు ఆ డచ్ దేశంలో ఉన్నటువంటి ఆ లా మేకర్ ఆయనే ఖండించాడు సేస్ రాడికల్ ఇంటోలరెంట్ జిహాదీ ముస్లిమ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఉదయపూర్ మర్డర్ నాట్ హర్ చూస్తే భారతదేశంలో కంటే కూడా విదేశాల్లోనే నిజమైన హిందువులు నిజమైన భారతీయులు ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది నిజమైన భారతీయులు ఎవరూ కూడా అసలు నుపుర్ శర్మని తప్పు పట్టరు ఆమె చెప్పిన విషయం ఆమెమి తప్పుడు ఆరోపణలు చేయలేదు వాళ్ళ గ్రంథంలో ఏదైతే ఉందో అదే ఆమె చదివి వినిపించింది ఆల్రెడీ ఇదే విషయాన్ని యూట్యూబ్లో ఎంతోమంది ఇప్పటికి చెప్పారు యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఎక్స్ ముస్లిం ఛానల్స్ అని వాళ్ళు ఇవి చెప్తానే ఉన్నారు ఎప్పటి నుంచో ఇంకా దీని గురించి అనేక మంది పుస్తకాలు రాశారు దీని గురించి జకీర్ నాయక్ తన వీడియోల్లో ఎన్నోసార్లు చెప్తే ఆహాహా అన్న అందరు చప్పట్లు కొట్టారు అప్పుడేం అల్లర్లు జరగలేదు తర్వాత ఈ విషయం గురించి జకీర్ నాయకే కాదు ఇంకా ఎంతోమంది బహిరంగంగా ప్రస్తావించారు విమర్శిస్తూ పుస్తకాలు రాశారు మరి అప్పుడు జరిగిన అల్లర్లు సడన్గా నుపుర్ శర్మ వాళ్ళ గ్రంథంలో ఉండేది చదివి వినిపిస్తే ఎందుకు జరిగాయి ఇప్పుడు కన్హయ్యలాల్ యొక్క హత్యకు కారణం నుపుర్ శర్మనే అంటే వాళ్ళంతా మంచి వాళ్ళేనే దాని అర్థం అంటే దీన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు అంటే నుపుర్ శర్మ వాళ్ళ గ్రంథంలో ఉండేది చదివి వినిపించింది అందుకని ఇలా చేశారు ఇప్పుడు వాళ్ళు మన శివపురాణంలో లేనటువంటి అబద్ధాలను కల్పితాలను చేసి శివలింగాన్ని దూషిస్తూ ఉన్నారు శివుణ్ణి దూషిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పిన తీర్పు ప్రకారం హిందువులందరూ కలిసి అటువంటి పనులు అటువంటి ఆందోళనలు చేస్తే వాళ్ళకి శిక్షలు పడకుండా హిందువులను మీరు సమర్థిస్తారా సమర్థించరు ఎందుకంటే హిందువులంటే అందరికీ చులకను కదా వాళ్ళు చేస్తే కరెక్టు మనం చేస్తే మేము చేస్తే తప్పు అసలు మేము చేయకూడదు అలాంటి అటువంటి కనీసం వాళ్ళు ఆ శివ భగవాను మేమందరం పూజించుకునే శివ భగవాను వాళ్ళు అలా వినలేనటువంటి మాటలతో దూషిస్తూ విమర్శిస్తూ ఉంటే మేము కనీసం వాళ్ళకి కౌంటర్గా వాళ్ళ గ్రంథంలో ఇది ఉందని కూడా చెప్పకూడదు మాకు అంత స్వేచ్ఛ కూడా లేదు కానీ ఆ అల్పసంఖ్యాకుల వర్గానికేమో మొత్తం హిందూ దేవుళ్ళను పురాణాలను దుయ్యబట్టి బూతులు తిట్టి లేనిపోని కల్పితాలను చెప్పి మా దేవుళ్ళని దారుణంగా అవమానించేదానికి మీరు భావ ప్రకటన స్వేచ్ఛ మీకు పనికొస్తుంది కానీ దానికి వాళ్ళు చేసిన దానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా వాళ్ళు చేసినట్టుగానే వాళ్ళ గ్రంథంలో ఏముందో చదివి వినిపించి ఇది నిజమేనా ఇది కరెక్టేనా అని ప్రశ్నిస్తే ఏమో మీకు తప్పైపోయింది సరే ఇప్పుడు నుపుర్ శర్మ చేసిన దానికి ఇది ఈ అల్లర్లన్నీ జరిగాయి అని చెప్పి నుపుర్ శర్మని క్షమాపణ చెప్పమని మీరు తీర్పు ఇచ్చారు కదా సరే ఇప్పుడు ఇదే తీర్పుని మీరు వాళ్ళు ఆ డిబేట్లో ఆ శివ భగవాను కూడా దూషించినట్టు మీకు ఆ మాటలు వినిపించలేదా నుపుర్ శర్మ చేత క్షమాపణలు చెప్పించడానికి మీరు సంసిద్ధమైనప్పుడు ఆ వ్యాఖ్యలు చేసినటువంటి అవతల వ్యక్తి చేత కూడా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పించాలని ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా అంటే క్షమాపణలు చెప్పాల్సింది కేవలం హిందువులేనా హిందువులకే భావ ప్రకటన స్వేచ్ఛ లేదా హిందువులకి మాత్రమే పక్క వాళ్ళని విమర్శించేటువంటి అర్హత లేదా హిందూ దేవుళ్ళ మీద
ఎవరు ఎటువంటి విమర్శలైనా బహిరంగంగా చేసుకోవచ్చా? హిందువులు దానికి ప్రతిస్పందించకూడదా? కనీసం అల్లర్లు చేయకపోయినా ఏమీ చేయకపోయినా కనీసం అరే ఇది తప్పు, మీ గ్రంథాల్లో కూడా ఇంకా దరిద్రం ఉందని మనం చూపించి ప్రశ్నించకూడదా? కనీసం ఇంత మాత్రం హక్కు కూడా ఈ హిందూ దేశంలో లేదా? ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఈ కోర్టులు కావచ్చు, ఇంకా ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు, అన్నీ కూడా హిందువుల ట్యాక్స్ మనీతోనే రన్ అవుతున్నాయి. మీరు వెళ్ళి లెక్కలు చూసుకోండి. హిందువులు కట్టే ట్యాక్స్ మనీ మీ యొక్క మీకు వచ్చే 100 రూపాయల ట్యాక్స్ మనీలో 95 రూపాయలు హిందువుల నుంచే వస్తుంది, మిగతా 5 రూపాయలు మాత్రం అల్పసంఖ్యాకుల నుంచి వస్తుంది. కానీ మీరు 5 మందికే పనిచేస్తున్నారు. భారతదేశంలో ఎంతోమంది లాయర్లు ఉన్నారు, ఎంతోమంది లా మేకర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, అందరూ దండగే, వ్యర్థమే. మీ వల్ల దేశానికి ఎటువంటి ప్రయోజనం లేదు. డచ్లో ఉన్న ఆ లా మేకరు ఈ కోర్టు తీర్పు తప్పు, నుపూర్ శర్మ నిర్దోషి, ఆమె క్షమాపణలు చెప్పబడలేదని ఈ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే బహిరంగంగా సోషల్ మీడియాలో అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఖండించాడు. భారతదేశంలో ఉన్న లాయర్లందరూ కొంచెం బుద్ధి తెచ్చుకోండి. నుపూర్ శర్మ బీజేపీ చూడండి, ఇక్కడ స్పష్టంగా ఆయన ఖండించాడు. విల్డర్స్ ట్వీట్ వాజ్ ఇన్ రెస్పాన్స్ టు రిమార్క్స్ మేడ్ బై సమ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ వేర్ ఇన్ దే హ్యాడ్ స్లామ్డ్ నుపూర్ శర్మ ఫర్ హర్ లూజ్ టంగ్ అండ్ హ్యాడ్ హెల్డ్ హర్ రెస్పాన్సిబుల్ ఫర్ కెయోస్ అండ్ వైలెన్స్ అన్లీష్డ్ బై ద రాడికల్ ఇస్లామిస్ట్ ఓవర్ ద అలెజ్డ్ బ్లాస్ఫెమీ. అంటే సుప్రీంకోర్టు నుపూర్ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలన్నీ కూడా నేను ఖండిస్తున్నాను. ఆమెకు ఈ జరిగినటువంటి అల్లర్లకు, ఈ హత్యలకు ఎటువంటి సంబంధం లేదు, ఆమె క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు అని ఆ బయట దేశంలో ఉన్నటువంటి ఒక జన్మతః క్రైస్తవుడు, నుపూర్ శర్మకి ఆమె ఆయనకి ఏం సంబంధం లేదు, ఆయనే సపోర్ట్ చేశాడు నుపూర్ శర్మని, ఆయనే తీర్పును తప్పుబట్టాడు, మరి ఈ దేశంలో ఉంటూ ఒక హిందువుగా జన్మించి ఇక్కడ మన హిందువుల యొక్క పరిరక్షణ కోసం మన హిందువుల తరపున తన యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆ మన శివభగవానుడిని దూషిస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక వెళ్ళి ఆమె ఒక పబ్లిక్ లైవ్ షోలో దానికి ప్రతిఘటన చేసింది, ప్రతిఘటించింది. అటువంటి ఆ మహానుభావురాలు, అటువంటి ఆ వీర వనితను కనీసం సోషల్ మీడియాలో కూడా ఆ సంస్థలో పనిచేసేటువంటి లాయర్లు కావచ్చు, ఎవరైనా సరే, హిందువులు ఉన్నారు కదా ఇంకా ఎక్కువ మందే ఉన్నారు, వచ్చి సోషల్ మీడియాలో ఆ తీర్పుని తప్పుబడుతూ ఇది వివాదాస్పదమైనది, దీన్ని వెనక్కి తీసుకోవాలి అని కనీసం మీరు మీ యొక్క వాయిస్ని వినిపించలేరా? బయట దేశాల్లోనే ఉండేవాళ్ళు తమ యొక్క వాయిస్ని వినిపించి నుపూర్ శర్మకు మద్దతుగా నిలిస్తే స్వదేశంలో ఉండే హిందువులు, చదువుకున్న వాళ్ళు, అధికారులు అందరూ కూడా మాకేమీ సంబంధం లేదు, మాకేమీ పట్టదన్నట్టుగా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అసలు ఆ గ్రీట్ విల్డర్స్ గారి ట్వీట్ చదివితే దేశభక్తి అంటే ఇలా ఉండాలి, ఒక న్యాయం వైపు నిలబడాలని అంటే ఒక మనిషి ఇలా ఉండాలి అని నాకు అనిపించింది. చదవండి మీరు ఆ ట్వీట్. ఐ థాట్ ఇండియా హ్యాడ్ నో షరియా కోర్ట్స్. భారతదేశంలో షరియా కోర్టులు ఉన్నాయా లేదా సుప్రీంకోర్టులు ఉన్నాయా అని ఆయన ఎద్దేవా చేస్తున్నాడు. షీ షుడ్ నెవర్ అపాలజైజ్ ఫర్ స్పీకింగ్ ద ట్రూత్ అబౌట్ షీఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఉదయ్పూర్ రాడికల్ ఇంటాలరెంట్ జిహాదీ ముస్లిమ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ నోబడీ ఎల్స్ నుపూర్ శర్మ ఈజ్ ఏ హీరో అని చెప్పేసి ఆయన నుపూర్ శర్మ, ఐ సపోర్ట్ నుపూర్ శర్మ, నుపూర్ శర్మ ఈజ్ ఎ హీరో అని పబ్లిక్గా ఇలా ఆయన నిర్మోహమాటంగా మన కోర్టుని, మన యొక్క కోర్టుల యొక్క తీర్పుని, మన కోర్టుల యొక్క ద్వంద్వ వైఖరిని దుయ్యబడుతూ ఇలా బహిరంగంగా ఖండించాడు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మేధావులకి, ఆ సంస్థలో పనిచేసేటువంటి ఆ వ్యక్తులకి, భారతదేశంలో ఉన్నటువంటి హిందుత్వవాదులకి ఏమొచ్చింది? ఇలా పబ్లిక్గా వచ్చి ఒక ట్వీట్ వేస్తే ఏమైంది? భారతదేశంలో ఉండే సోకాళ్ళు సెలబ్రిటీలకి, ఇంకా హిందుత్వం కోసం పోరాడుతున్నామని చెప్పుకునేటువంటి కొన్ని సంస్థలకి, ఇంకా హిందూ స్వామీజీలు, మఠాలు అందరూ కూడా మౌనంగా ఉన్నారు. కానీ బయట దేశాల్లో వాళ్ళు మనకి మన నుపూర్ శర్మ గారిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏమిటిది? మన వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వకపోతే ఎలా? రేపు మన వాళ్ళకి ఆమెకు నుపూర్ శర్మకి సపోర్ట్ ఇవ్వకపోతే రేపు ఒక సామాన్య హిందూకి ఏం జరిగినా
ఒక హిందూ స్వామీజీని ఒక హిందూ సంస్థను ఎవరు ఏం చేసినా వాళ్ళ మీద ఎటువంటి తీర్పులు వెలువరించినా మనకు కూడా ఎవరు సపోర్ట్ ఇవ్వరు మీరు అది గుర్తుంచుకోవాలి నాకు తెలిసి ఈ తీర్పు వెలువరించినటువంటి ఆ వ్యక్తులకి కమ్యూనిస్ట్ భావజాలాలు ఉండి ఉండాలి లేకపోతే అటువంటి తీర్పులు వెలువరించరు మీరు చూస్తున్నటువంటి ఈ తీర్పుని వెలువరించిన జడ్జ్ రిజర్వేషన్లు అవసరం లేదు అనవసరమని ఒక కోర్టు తీర్పులో వ్యాఖ్యానించడం జరిగింది దానికి వ్యతిరేకంగా కొంతమంది పిటిషన్లు కూడా వేశారు ఇప్పుడు ఈ తీర్పు అనేది ఏదో మనం జస్ట్ అలా విని వదిలేయాల్సిందో లేదా పట్టించుకోకుండా వదిలేయాల్సిందో కాదు మీరు గనక గమనిస్తే ఈ తీర్పు వల్ల హిందూ సమాజానికి ఎంత నష్టం జరిగింది భవిష్యత్తులో ఎటువంటి ఘోరాలు హిందూల మీద జరగబోతున్నాయి అంటే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇప్పుడు ఒక జస్టిఫికేషన్ వాళ్ళకి దొరికింది ఒక హిందూని బహిరంగంగా వాళ్ళు తల తీసేయడమే కాకుండా దాన్ని వీడియోలో పెట్టి ఆ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి కూడా వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు ఇంత చేసిన వాళ్ళని తప్పుపట్టకుండా దీనికి అంతటికీ కారణం ఎవరో ఒక స్త్రీ ఎప్పుడో ఒక నెల రోజుల క్రితం చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అని అందరికంటే గొప్ప సంస్థ తీర్పిచ్చింది అంటే దీని యొక్క ఉద్దేశాన్ని ఎవరైనా కొంచెం సూక్ష్మంగా పరిశీలించి అర్థం చేసుకుంటే రేపు ఎక్కడో ఇంటర్నెట్లో ఎక్కడో ఏదో ఒక వెబ్సైట్లో ఎవరో ఒకరు ఏదో రాశారని చూపించి మన హిందూ సమాజంపై హిందూ స్వామీజీల మీద కావచ్చు సామాన్య హిందువుల మీద కావచ్చు ఎటువంటి దురాగతాలు దుర్మార్గాలు అయినా చేసి దీనికి కారణం ఆ ఇంటర్నెట్లో ఎవరో ఏదో ఒకటి పోస్ట్ చేశారని వాళ్ళు చూపిస్తారు అప్పుడు ఓహో నిజమేలే అంటే మీ యొక్క మనోభావాలను అతను దెబ్బతీశాడు కాబట్టి అతనికి ఈ సామాన్య హిందువులకి సంబంధం లేకపోయినా మీరు వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాము అని అత్యున్నత న్యాయస్థానమే వాళ్ళకి వెన్నుదన్నుగా నిలిచినట్టు కాదా ఇది ఈ మద్దతుతో అత్యున్నత న్యాయస్థానం మద్దతుతో ఆ జిహాదీ శక్తులు ఇంకా పెట్టరేగిపోవా వాళ్ళే ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో వాళ్ళే వాళ్ళ యొక్క గ్రంథాలను విమర్శించినట్టుగా కొన్ని పోస్ట్ చేసి ఆ ఫాల్స్ వెబ్సైట్ని ఆ ఫాల్స్ పోస్టుల్ని వాళ్ళు ఆధారంగా చూపిస్తూ అమాయకులైన సామాన్య హిందువులపై వాళ్ళు ఎటువంటి దారుణాలు దురాగతాలైనా చేసేస్తారు చేసి దానికి అదో ఆ వెబ్సైట్లో ఆ సోషల్ మీడియాలో ఇది పోస్ట్ చేస్తారు అందుకే చేశాము అంటే సుప్రీంకోర్టు సూపర్ సూపర్ మంచి బుద్ధి చెప్పారు కంటిన్యూ మేము మీకు సపోర్ట్ చేస్తామంటుంది అప్పుడు హిందువులకి ఇంకా దిక్కెవరు అప్పుడు హిందువులకి రక్షణ ఎక్కడిది 95% హిందువులు కట్టే పన్నులతో నడుస్తున్నటువంటి ఈ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా కడుపులో హిందువుల మీద విషం కక్కుతున్నాయి హిందువులంటే పగ పెంచుకున్నాయి అటువంటి సంస్థలకు హిందువులు పన్ను కట్టి నడిపించడం అవసరమా హిందువులు పూర్తిగా గాలికి వదిలేశారన్నమాట ఇప్పుడు ఈ సంస్థలన్నీ కూడా ఎందుకున్నాయి మన యొక్క అవసరాల కోసం వాళ్ళందరూ భారతదేశంలోని ప్రజలకు సర్వెంట్లు వాళ్ళందరూ భారతదేశంలోని ప్రజలకు మాస్టర్లు కాదు సర్వెంట్లు కోర్టులు కావచ్చు ఇంకా ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ వ్యవస్థలు అన్నీ కూడా ప్రజల కోసమే ప్రజలు చెప్పినట్టే వాళ్ళు వినాలి ఎందుకంటే వాళ్ళకి జీతం ఇస్తుండేది వాళ్ళని పోషిస్తుండేది ప్రజలే ఆ ప్రజల్లో ఎవరు 95% పన్నులు కట్టి నడిపిస్తుండేది ప్రభుత్వాన్ని ప్రభుత్వ వ్యవస్థలను హిందువులే మరి హిందువులు డబ్బిచ్చి నడిపిస్తున్న వ్యవస్థలన్నీ కూడా ఈరోజు హిందూ వ్యతిరేకంగా తయారైన హిందువులు దాన్ని ప్రశ్నించకుండా గాలికి వదిలేసి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించి ఇంకా ఎక్కువ పన్నులు కట్టి ఇటువంటి సంస్థలు ఇంకా పెంచి పోషించాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అప్పుడు ఇక హిందువులకి రక్షణ ఎక్కడుంటుంది హిందువులు అనేవాళ్ళు లేచి ప్రశ్నించాలి నిలదీయాలి మనం ఎవరిని అవతల వాళ్ళు దాడులు చేసినట్టుగా చేయకూడదు అది రాజ్యాంగ విరుద్ధం ఇంకా మన ధర్మ విరుద్ధం కూడా కానీ కనీసం లేచి సోషల్ మీడియాలో అయినా సరే మీ యొక్క గొంతుకను వినిపించవద్దని ఎవరు చెప్పలేదుగా ప్రతి ఒక్క హిందువు కూడా ఈ తీర్పుని ఈ తప్పుబట్టి నుబూ శర్మ వెనకాల మద్దతుగా కనుక నిలిస్తే రేపు
మద్దతుగా నిలిచిన హిందువుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా మొత్తం హిందూ సమాజం నిలబడి మీకు కూడా మద్దతుగా నిలుస్తుంది. కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం. హరి ఓం తత్సత్.